అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను అమ్మవారికి సారీ ఎలా కట్టాలో నేను మీకు ఈజీగా కట్టి చూపిస్తాను, చూసి తెలుసుకోండి. ముందుగా ఒక డిప్పలో బియ్యం పోసుకొని దాని మీద ఒక పెద్ద బిందె ఒక చిన్న బిందె పెట్టుకోవాలి. ఆ చిన్న బిందెకి వెనకాల ఒక కర్రం కట్టాలండి, నేను ఆల్రెడీ కట్టేశాను. దాంట్లో కూడా బియ్యం పోసుకోండి చిన్న బిందెలో, ఎందుకంటే సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు చీర తీసేసుకొని మొత్తం ఓపెన్ చేసి అటు చివర ఇటు చివర వదిలేసి మధ్యలో కుచ్చిళ్ళు పెట్టుకుంటూ రావాలండి. కనీసం రెండు మూరల లెంత్ అయినా వదిలేయాలండి ఒక్కొక్క సైడ్. ఫస్ట్ నేను ఒకవైపు వదిలేసి కుచ్చిళ్ళు పెట్టుకుంటూ వస్తున్నాను. ఒక 7-8 కుచ్చిళ్ళైనా పెట్టుకోండి మొత్తం మీద. చీర లెంత్ బట్టి ఇట్ సైడ్ కూడా అంతే లెంత్ వదిలేసేలాగా మిగతా పార్ట్ అంతా కుచ్చిళ్ళు పెట్టేసుకోండి మధ్యలో. ఇటు కూడా ఇటు చివరికి వచ్చేపాటికి రెండు మూరల లెంత్ వదిలేయాలన్నమాట, అంటే ఒక 10 కుచ్చిళ్ళు దాకా వస్తాయి. ఇప్పుడు అటు చివర ఇటు చివర సాఫ్ చేసేసుకుని క్లిప్స్ పెట్టేసుకోండి కదలకుండా ఉంటాకి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్లు, అలా క్లిప్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు చీరకి మొదటి భాగంలో కూడా స్టెప్స్ పెట్టుకోవాలండి. పవిటకి స్టెప్స్ పెట్టుకున్నట్లు అలాగా చిన్న చిన్న స్టెప్స్ పెట్టేసుకోండి నీట్గా. వాటిని సరిగ్గా అడ్జస్ట్ చేసేసుకుని మంచిగా లాస్ట్లో స్టార్టింగ్లో క్లిప్ పెట్టుకోండి, అప్పుడు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ అటు చివర ఎలాగ మనం స్టెప్స్ పెట్టుకున్నామో ఇటు కూడా స్టెప్స్ పెట్టుకుంటూ వచ్చేయాలి. అలా చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టేసుకుని మంచిగా అడ్జస్ట్ చేసుకుని వీటికి కూడా క్లిప్స్ పెట్టేసుకోండి, కదలకుండా ఉంటుంది. ఇప్పుడు చీరని చక్కగా అలాగా పెట్టేసుకుని ఇందాక మనం బింది అది పెట్టాం కదండి, అక్కడ చక్కగా మనం అలంకరించేసుకున్నాము. ఆ మధ్యలో ఫోల్డ్ ఉంది కదండి, అక్కడ ఇంకో క్లిప్ పెట్టాను నేను. అక్కడ అలాగ తాడు కట్టేసుకోవాలి, ఏమైనా తాడు కట్టేసుకుంటే బిందికి కదలకుండా ఉంటుందన్నమాట. నడుంకి అలా కడతాం వల్ల ఒక షేప్ కూడా వచ్చినట్లుంటుందండి అలా నీట్గా. సో అందుకని శారీ అది మంచిగా కనపడతాక అలా కట్టేస్తున్నాను నేను. ఇప్పుడు పైన సగం ఫోల్డ్ ఉంది కదండి, అది వచ్చేసి మనకి ఇలాగ మధ్యలో మడత పెట్టేసి ఇలా కుచ్చిళ్ళలాగా మళ్ళా అది ఒక అడ్జస్ట్ చేస్తున్నాను అన్నమాట ఉన్నే డిఫరెంట్గా. మామూలుగా అయితే చీరని సగానికి ఫోల్డ్ చేసి కూడా కడతారండి, నేను ఇలాగ డిఫరెంట్గా ఉరికినే పైన కింద ఒక కుచ్చిళ్ళు పైన ఒకటి ఇంకొక సెకండ్ లెవెల్లో అలా పెట్టేలాగా అలా పెడుతున్నాను డిఫరెంట్గా ఉంటుందని. ఇట్లా కూడా లుక్ చాలా బాగుందండి మొత్తం అమ్మవారు రెడీ అయ్యేపాటికి. కింద ఫస్ట్ అలాగ చీర కుచ్చిళ్ళన్నీ మంచిగా అడ్జస్ట్ చేసేసుకుని తర్వాత పైన ఫోల్డ్ ఓపెన్ చేస్తాను. అది పైనది ఆ క్లిప్ ఓపెన్ చేసేసి ఆ సగం హాఫ్ ఉంది కదండి అది చీర. నేను కొంచెం ఎందుకు వెనక్కి జరుపుతున్నానంటే అమ్మవారిని కూర్చోబెట్టినట్టే పెట్టాలి కదండి,
జనరల్గా నుంచోబెట్టి పెట్టకూడదు అంటారు అమ్మవారిని. అందుకని నేను కూర్చున్నట్లు ఆ అపీరెన్స్ రావటానికి నేను కొంచెం వెనక్కి అంటున్నాను అన్నమాట. అది పైన ఉన్న హాఫ్ ఫోల్డ్ కూడా మొత్తం అలాగా కుచ్చిళ్ళలాగా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాను, కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుందని. ఇప్పుడు పవిట ఇందాక అటు హాఫ్ ఇటు హాఫ్ వదిలేసాం కదండి, అవి ఇలాగ నేను క్రాస్గా అటు ఇటు అడ్జస్ట్ చేసి పెట్టేస్తున్నాను. ఇందా మనం కర్ర కట్టాం కదా దానికి, క్రాస్గా వచ్చేలాగా ఇటు ఫోల్డ్ అటు పక్కకు, అటు ఫోల్డ్ ఇటు పక్కకు. అంతా మనం అడ్జస్ట్ చేసుకోవటంలోనే ఉంటుందండి, చిన్న చిన్నగా ఏమైనా తేడా వచ్చినా మనం చక్కగా అడ్జస్ట్ చేసేసుకోవటమే. అలా కుచ్చిళ్ళని మంచిగా వెడల్పు చేసుకుని పెట్టుకుంటే అండి అమ్మవారు మనకు బాగా నీట్గా కనిపిస్తారు. లైట్ వెయిట్ శారీ తీసుకోవటం మర్చిపోకండి, హెవీ వెయిట్ తీసుకుంటే కనుక కొంచెం మనకు కడతం కష్టమవుతుంది. నేను వచ్చేసి ఉప్పాడ లైట్ వెయిట్ శారీ తీసుకున్నానండి, ఇది పెద్దగా వెయిట్ ఉండదు శారీ, మనకైనా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. చూసారా ఆ పైన స్టెప్స్ కూడా ఎంత నీట్గా కనిపిస్తున్నాయి చక్కగా, అందుకే అలా ఫోల్డ్ చేసి నేను అలా తీసుకున్నాను. ఇప్పుడు అమ్మవారిని ఆల్రెడీ నేను కొబ్బరికాయ మీద అమ్మవారి రూపం రెడీ చేశాను కదండి, అదే అమ్మవారిని పెట్టి నేను మీకు ఇప్పుడు అలంకారం చూపిస్తున్నాను. మీరు కూడా చక్కగా కొబ్బరికాయ మీద ఎలా అమ్మవారి రూపం తయారు చేయాలో ఆల్రెడీ నేను వీడియో చేశానండి, అది చూడండి ఒకసారి, మీకు చూస్తే ఐడియా వస్తుంది. ఇంట్లోనే ఈజీగా అమ్మవారిని చక్కగా మనం తయారు చేసేసుకోవచ్చు. చూసారా మన అమ్మవారు ఎంత చక్కగా రెడీ అయిపోయారో, సవరంతో చెడ అది చక్కగా అలా పెట్టేసాను. బాగున్నారు కదండి. మట్టి గాజులు కూడా అండి, ఇందాక కర్ర కట్టుకున్నాం కదా, ఆ కర్ర కట్టి ఇటు మట్టి గాజులు కట్టుకోవాలండి, నేను చూపించడం మర్చిపోయాను. మొత్తం రెడీ అయ్యేపటికి అమ్మవారు ఎంత ముచ్చటగా ఉన్నారు కదా, చూసారా కొబ్బరికాయ మీద అమ్మవారి రూపం కూడా ఎంత బాగా కనపడుతుందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, కొబ్బరికాయ మీద అమ్మవారిని ఎలాగా చేయాలో ఒకసారి చూడండి. నా వీడియో ఆల్రెడీ పెట్టాను. నోటిఫికేషన్స్ రావాలంటే ఏం చేయాలి?